హాయ్ చివర్స్, ఎలా ఉన్నారు? మనకి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలకు అసలు పరిష్కారం ఉండదేమో అనిపిస్తుంది, కానీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఈ ప్రపంచం మొత్తం మీద సొల్యూషన్ లేని ప్రాబ్లమే లేదు. మీకు ఎప్పుడైనా చిక్కుముడి సమస్య ఎదురైతే ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఆ 18th క్యామెల్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి. అసలు ఏంటి ఏ 18th క్యామెల్? అంటే స్టోరీలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి రావడం కొత్త అయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేయబోయే వీడియోలన్నీ మీకు అలర్ట్స్గా వస్తుంటాయి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒక వ్యాపారికి ముగ్గురు కొడుకులు. అతనిది ఒంటెల వ్యాపారం. ఎక్కువగా ఎడారుల్లో వస్తువుల్ని ఇటు అటు రవాణా చేయడానికి ఒంటెలను వాడతారు. అయితే ఆ వ్యాపారి కొంతకాలం తర్వాత అనారోగ్యం పాలై చనిపోయే ముందు ఒక వీలునామా రాస్తాడు. ఆ వీలునామా ప్రకారం తన పెద్ద కొడుక్కి తనకున్న ఒంటెల్లో సగం భాగం, రెండవ కొడుక్కి తనకున్న ఒంటెల్లో 1/3 భాగం, తన మూడవ కొడుక్కి తనకున్న మొత్తం ఒంటెల్లో 1/9 భాగం చెల్లేలా ఆ వీలునామా ఉంటుంది. ఆ వ్యాపారికి ఉన్నవేమో 17 ఒంటెలు. ఆ 17 ఒంటెల్ని సగభాగం చేయలేం, మూడో భాగం చేయలేం, అదేవిధంగా 9వ భాగం కూడా చేయలేం. ఆ వీలునామా ప్రకారం పంచుకుందామని కొడుకులు ప్రయత్నించి ఒకరికొకరు కొట్టుకుంటారు, కానీ పంచుకోలేకపోతారు. ఆ ఊర్లో ఉన్న గ్రామస్తులు కూడా ఈ యొక్క ఇష్యూని సాల్వ్ చేయలేకపోతారు. నెక్స్ట్ ఈ సమస్య పక్క గ్రామంలో ఉన్న పెద్దరాయుడి దగ్గరికి వెళ్తుంది. అతడు మొత్తం సమస్య విన్న తర్వాత తన దగ్గరున్నటువంటి ఒక ఒంటెని తీసుకొచ్చి ఈ ఒంటెల మందులో కలుపుతాడు. ఇప్పుడు పెద్ద కొడుకుని మొత్తం ఒంటెల్లో సగభాగం అంటే 9 తీసుకోమంటాడు. రెండవ కొడుకుని మొత్తం ఒంటెల్లో 1/3 భాగం అంటే 6 తీసుకోమంటాడు. మూడవ కొడుకుని మొత్తం ఒంటెల్లో 1/9 భాగం అంటే 2 తీసుకోమంటాడు. అంటే 9 + 6 + 2 టోటల్గా 17 ఒంటెల్ని పంచేస్తాడు. ఇక మిగిలిపోయిన ఆ ఒంటెను మళ్ళీ ఆ పెద్ద మనిషి తీసేసుకుంటాడు. అది ప్రాబ్లం సాల్వింగ్ అంటే, ఒక ఒంటెని యాడ్ చేసి తీసేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ యాడ్ చేసేది కాన్ఫిడెన్స్ కావచ్చు, తీసేసేది భయం కావచ్చు. మనకి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని కాన్ఫిడెన్స్తో ఎదుర్కోగలిగితే, భయాన్ని తీసేయగలిగితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. దీన్నే మరో విధంగా చెప్పచ్చు, ఆ కల్పాల్సిన ఒకటి పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు, ఆ తీయాల్సిన ఒకటి టెన్షన్ కావచ్చు. అవును, మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ అనుకోకుండా టెన్షన్ వచ్చేస్తుంది, దాంతో ఉన్న ఐడియాలు కూడా మిస్ అయిపోతూ ఉంటాం. మనం కనుక పీస్ ఆఫ్ మైండ్తో ఆలోచించగలిగితే, టెన్షన్ తీసేయగలిగితే మన ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఈసారి మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించినప్పుడు ఫస్ట్ ఆ 18th క్యామెల్ ఎక్కడుందో కనిపెట్టండి. మొదట బుర్రను కూల్గా ఉంచుకుని సొల్యూషన్ ఏంటో ఆలోచించండి. మీకు ఎంతసేపటికి సొల్యూషన్ రాకపోతే మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్, వెల్విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ని ఈ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సొల్యూషన్స్ తీసుకోండి. ఉన్న సొల్యూషన్స్లో ద బెస్ట్ సొల్యూషన్ తీసుకుని ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయండి. ఫైనల్గా ఒక ఆసమ్ కోట్తో మన ఎపిసోడ్ని ముగిద్దాం. అదేంటంటే, రన్ అవే ఫ్రమ్ ది ప్రాబ్లమ్ ఇంక్రీజెస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సొల్యూషన్. మనం ప్రాబ్లం నుంచి ఎంత దూరంగా పారిపోతే సొల్యూషన్ కూడా అంత దూరంగా జరిగిపోతుంది. ద ఓన్లీ వే టు ఫిక్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు సాల్వ్ ఇట్. మనం ఎప్పుడైనా ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఫస్ట్ దానికి సొల్యూషన్ చూడాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ వెల్విషర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఆర్యన్ సైనింగ్ ఆఫ్.